తుది దశ పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు బుధవారం పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని దర్పల్లి, డిచ్చిపల్లి, ఇందల్వాయి, మాక్లూర్, ముప్కాల్, నవిపేట్, నిజామాబాద్, సిరికొండ మండలాల్లో తుది దశ పోలింగ్ జరిగింది. కోటగిరి మండలంలోని జల్లపల్లి గ్రామంలో సైతం పోలింగ్ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 216,898 ఓట్లు ఉండగా 173,110 ఓట్లు పోలయ్యాయి. 79% పోలింగ్ నమోదయ్యింది. ఈరోజు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. పొద్దున 7 గంటలకు ప్రారంభమై 1 గంట వరకు జరిగి అన్ని చోట్ల కూడా పోలింగ్ సజావుగా సక్రమంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. దీనికి అందరికీ సిబ్బంది ఎవరైతే దీంట్లో ఎన్నికల విధుల్లో పాల్పంచుకున్నారో, పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంచుకున్న వారందరి సహకారంతో ప్రశాంతంగా ఉంది. వారందరూ కూడా అభినందనీయ పాత్రలు. అదేవిధంగా 2 గంటల నుంచి మనకు కౌంటింగ్ కార్యక్రమం మొదలవుతుంది. 2 నుంచి కౌంటింగ్ అయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా దీని తర్వాత చేయడం జరుగుతుంది. అన్ని సదుపాయాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం నవీపేటలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో కౌంటింగ్ కార్యక్రమం సంబంధించిన బ్యారికేడింగ్, ఇతరత్ర లైటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా అన్ని చోట్ల ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అన్ని చోట్ల కూడా లైటింగ్, బ్యారికేడింగ్, ఇతర అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసే నిజామాబాద్ జిల్లాలో ఈ 3వ విడతలో అన్ని చోట్ల కూడా ఎటువంటి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగవు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.